రాష్ట్రంలో పాలకులు రాజరిక ధోరణిని కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విశ్రాంత ఐఏఎస్ అధికారి పివి రమేష్ వ్యాఖ్యానించారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు తమను తాము దైవాంశ సంభూతులుగా భావిస్తూ రాజ్యాంగ ధర్మాన్ని పాటించడం లేదన్నారు. కేవలం పంచిపెట్టడం వల్లే ప్రజలు అభివృద్ధి చెందరు అని స్పష్టం చేశారు. పథకాలకు కూడా ఓ హద్దు ఉంటుందన్నారు. అప్పులు తెచ్చి పథకాలు అమలు చేయడం వల్ల ఆ భారం ప్రజలపైనే పడుతోందని విశ్లేషించారు. అందరికీ విద్య, వైద్యం, పౌష్టికాహారం అందించడానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పాఠశాలకు రంగులు వేస్తే, బిల్డింగులు నిర్మిస్తే విద్యారంగం అభివృద్ధి కాదని, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. కొంతమందికి డబ్బులు పంచిపెడుతున్నాం ప్రతి నెల అప్పులు చేసి. రాష్ట్రంలో ఈ రోజు అప్పు ఇంచుమించు ప్రతి వ్యక్తి మీద పుట్టిన పాప దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు 2 లక్షల పైచిలుకు 10 లక్షల కోట్లు అప్పు. 2 లక్షల కోట్లు ఇది ఇక్కడ నేను వడ్డీ కట్టడంలా, వడ్డీ కూడా యాడ్ చేస్తే ఇది 15 లక్షల కోట్లు. కొన్ని 5 ఏళ్లలో కట్టాలి, కొన్ని 10 ఏళ్లలో కట్టాలి. కట్టాల్సిందేగా, అది ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర నుంచి వెళ్లాల్సిందేగా. నిజంగా ఇది రాజరిక వ్యవస్థలాగా అనిపిస్తుంది. ఇది నా రాజ్యం, ఇది నియమిస్తున్నాను, నా కానుక, నా పేరు పెట్టుకుంటాను. ఇది పూర్తి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఖచ్చితంగా పేదలకి, అవసరమైన వాళ్ళకి సహాయ సహకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ లిమిట్ ఉండాలి కదా. ఇది చాలా డెవలప్మెంట్ కి, ఫ్యూచర్ కి ఐ థింక్ మోస్ట్ డేంజరస్ థింగ్ అబౌట్ విచ్ నోబడీ ఈస్ టాకింగ్ ఈస్ యాజ్ సీరియస్లీ యాజ్ ఇట్ మస్ట్ బి ఈస్ దిస్ ల్యాక్ ఆఫ్ డేటా, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఒకటి మాత్రం మీకు ఖచ్చితంగా చెప్పగలను, 24 ఏళ్ళు ఐఏఎస్ లో పనిచేశాను. 24 ఏళ్లలో నేను ఒక్క విషయంలో కూడా ప్రజల మంచికి వ్యతిరేకంగా కానీ, చట్టానికి వ్యతిరేకంగా కానీ పనిచేయాలి. నా మొత్తం సర్వీస్ లో ఎవరి నుంచి కూడా కాఫీ కూడా తీసుకోవాలి. కానీ ప్రజల మంచి అంటే ముఖ్యమంత్రుల్ని ఒత్తిడి చేశాను, ముఖ్యమంత్రుల్ని వ్యతిరేకించాను, మంత్రులతో పోట్లాడాను. నాకేం కాలేదు కానీ ఎవరు తీసేయలేదు, జైలుకి పంపించలేదు, నా ఉద్యోగం నుంచి ఏమి ఏం జరగలేదు. అది యూ హ్యావ్ టు హ్యావ్ ఎ మోరల్ క్యారెక్టర్.